టాలీవుడ్ హీరోలు కొత్త రూట్ అంటున్నారు, పాత రోత్ అంటున్నారు. అవునండి బాబు, కలిసొచ్చే కాలానికి ఎంత నిర్మాతలతో అయినా పర్లేదు, సినిమాకి సై అంటున్నారు. నిన్నటికి నిన్న మహేష్ బాబు ఇద్దరికి ఫిక్స్ అవుతే ఈరోజు అల్లు అర్జున్ ముగ్గురికి ఫిక్స్ అయ్యారు. అర్థం కాలేదు కదా, ఇద్దరేంటి, ముగ్గురేంటి, నిర్మాతలేంటి, మన టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు బన్నీ ఏంటి, అన్ని వివరంగా చెప్తాను, ఫాలో అవ్వండి. చూస్తూ ఉంటే స్టార్ హీరోలు కొత్త రూట్లోనే ఉన్నారు. తమపై వస్తున్న నిర్మాతల ఒత్తిడి మొహమాటలు తట్టుకునేందుకు మరోపక్క పెరిగిపోతున్న టాలీవుడ్ సినిమా స్టామినా దృష్టిలో ఉంచుకొని కొత్త బాట నేర్చుకుంటున్నారు. హీరో ఇమేజ్ క్రౌడ్ పుల్లింగ్ పెరిగిన కొద్దీ నిర్మాతల నుంచి హీరోలకు ఒత్తిడి పెరగటం కామన్. మాకు సినిమా చేయమంటే మాకు సినిమా చేయమంటారు, అందుకే ఇలా ఫిక్స్ అయ్యారు మన హీరోలు. మహేష్ బాబు ఇప్పటికే దిల్ రాజు అశ్వినితో కలిపి ఓ సినిమా చేస్తున్నాడు. ఎలాగో 100 కోట్ల రేంజ్కు చేరిపోయిన తెలుగు సినిమాలు, అందుకే అలా కమిట్ అయ్యాడు. ఇక నిర్మాతల సమస్య లేదనుకోండి. అయితే స్టైలిష్ స్టార్ బన్నీ మరో అడుగు ముందుకేసి ముగ్గురు నిర్మాతలతో కలిసి సినిమా చేస్తున్నాడట. ఇక వక్కంత వంశీ సినిమాకి డైరెక్టర్ అని చెప్తున్నారు. ఇక ముగ్గురు నిర్మాతల్లో ఒకరు లగడపాటి శ్రీధర్ పేరు ఇప్పటికే బయటకొచ్చింది. ఆయనతో పాటు మరో ఇద్దరు కో ప్రొడ్యూసర్లు ఉంటారు. వారిలో ఒకరు నాగబాబు అండ్ బాసు. ఆరెంజ్ సినిమాతో దెబ్బతిన నాగబాబును ఆదుకోవాలని ఎప్పటి నుంచో బన్నీ అనుకుంటున్నాడట. అదే విషయం లగడపాటికి చెప్పాడట. దాంతో లగడపాటి మీరెలా చేద్దామంటే అలా అన్నాడట. ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా సినిమా సమర్పుడుగా పెడుతున్నారు నాగబాబుని. నాగబాబు పెట్టుబడి పెట్టడు కానీ రాయల్టీ రూపంలో కొత్త లాభం ఇస్తారట. ఇది కేవలం బన్నీ ఎప్పటి నుంచో నాగబాబు మీద ఉన్న అభిమానంతోనే అని అంటున్నారు. ఇక గీతార్స్ వ్యవహారాలన్నీ ఒంటి చేత్తో చక్కబెట్టే బన్నీవాసు కూడా మూడో ప్రొడ్యూసర్గా మారుతున్నాడు. అంటే బన్నీ తరఫున ప్రొడక్షన్ అంతా పర్ఫెక్ట్గా జరుగుతుందో లేదో చూసుకుంటాడనమాట. ఇలా మొత్తం మీద బన్నీ సినిమాకు ముగ్గురు ప్రొడ్యూసర్లు. కొత్త రూట్ క్లిక్ అయితే మహామస్తు ఉంటుంది, ఏమంటారు?